దహించేశాక ఆయన అక్కడ నిలవలేదు, లేచి వెళ్ళిపోయాడు. చేష్టల దక్కి నిలబడిపోయింది పార్వతీదేవి. అక్కడ ఆవిడకి ఏం చేయాలో తెలియలేదు. ఇప్పుడు శివుడి మీద లగ్నమైన బాణం ఆవిడకి ఇంచుకుముందు అప్పటికే శివుని పట్ల మనసు లగ్నమై ఉంది. ఈ మన్మథ బాణాలు ఆవిడ మీద ఇంకా గట్టిగా పనిచేసినాయి. ఆమె మనసు చెదిరిపోయింది. శివుడే పతిగా కావాలని కోరుకుంది. అప్పటిదాకా ఆయన మీద ఆసక్తి ఉంది, భగవత్ సేవగా భావించింది. ఆయన తప్పిస్తే ఇంక ఏదీ లేదనుకుంది. ఇప్పుడు ఆయనే తన ప్రాణనాథుడు కావాలని భావించడం మొదలుపెట్టింది. ఇంటికి వెళ్ళింది. అమ్మాయి దిగులుగా ఉండేసరికి తల్లి అడిగింది, అమ్మాయి ఏమిటి దిగులుగా ఉన్నావుంటే? అప్పుడు తన దిగుల్ని తల్లుల దగ్గరే కదా చెప్పుకోగలుగుతారు, అమ్మాయిల మనసు అమ్మల దగ్గరే తెరవగలుగుతారు ఈ విషయం చెప్పింది. ప్రచండ కోపి అయిన శివుడు ముక్కంటి మూడో కన్ను తెరిచి అసలు బాణం వేసిన వాడినే దహించాడు. అమ్మాయిని దగ్గరికి రానిస్తాడు, రానివ్వడు. ఆయన ఏం చేస్తాడు? దేవదేవుడు. ఆయన ఏం చేయాలో వీళ్ళకి తెలియదు. అప్పుడు ఆవిడ దుఃఖితగా ఉండి, నేను శివుడి కోసం తపస్సు చేస్తానందట. అంటే వీళ్ళు వద్దన్నారు. తల్లి వద్దమ్మా అని చెప్పిందట. వద్దమ్మా అంటే ఆవిడ వినలే. ఆవిడ ఎలా చెప్పింది వద్దమ్మా అని? ఉమా అందిట. ఉమా అంటే ఊ ఓ అమ్మాయి మా వలదు, తపశ్చర్య వద్దు అని చెప్పింది. అప్పటి నుంచి ఆవిడని ఉమాదేవి అనడం మొదలుపెట్టారు. ఈ ఉమాదేవి రూపమే ఈ బ్రహ్మచారిణి రూపం. ఈవిడేం చేసింది? తల్లి చెప్పింది వినలేదు. తండ్రికి ఆయనకి తెలుసు ఈవిడ భగవతి అంశ, శివుని పరిణయమాడడానికే జన్మించింది. ఆయనకి తెలుసు ఈ ఉన్న పరిస్థితిని ఎలా సానుకూలపరచాలో తండ్రికి తెలియదు. తపస్సు చేస్తానంటోంది ఆమె ఇష్టం, సాక్షాత్తు పరాశక్తి అంశ, అందుకని నీ ఇష్టమని వదిలిపెట్టారు. ఈవిడ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. జపమాల కమండలు ధరించి తపస్సు చేసిందట శివుడి కోసం. ఆ శివుడి కోసం తపస్సు చేసినటువంటి ఏ రూపంలో అయితే ఉమాదేవి ఉందో ఆ బ్రహ్మచారిణి రూపాన్ని ఈరోజు ఉపాసనా దుర్గగా